హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఎంఐ మొబైల్స్ లాక్ పడినప్పుడు డివైస్ అన్లాక్ ఎలా చేయాలో చూపిస్తాను మీకు. చాలామంది డివైస్ లాక్ పడి అండ్ లాంగ్వేజ్ కూడా మారిపోతూ ఉంటుంది. ఆ లాంగ్వేజ్ మారినప్పుడు ఏం చేయాలో అది తర్వాత వీడియో నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. అండ్ ఇప్పుడైతే డివైస్ అన్లాక్ ఎలా చేయాలో ఈ వీడియోలో చూపిస్తాను. అయితే ఇప్పుడు మీకు ఈ మొబైల్ ఎలా వచ్చినప్పుడు నేను చెప్తుంది, మీరు పక్కన మొబైల్ సేమ్ మొబైల్ పెట్టుకుని ఇలా నాకలా చూడండి. ఒకవేళ నేను చెప్పింది అర్థం కాకపోతే వీడియో పెట్టి ఫాలో అయిపోండి. ఇలా డివైస్ యాక్టివేట్ అయిన దానికి ఆ దాంట్లో పాస్వర్డ్ కొట్టాలి. అయితే చాలామంది తెలియక ఏం చేస్తారంటే దాంట్లో ఫోన్కున్న సిమ్ ఫోన్ లాక్ ఉంటుంది కదా, ఆ లాక్ కొట్టి చూస్తూ ఉంటారు, రాదు. కింద ఆడిస్తే చూడండి, గుడ్ నాట్ వెరిఫై ఎంఐ అకౌంట్ ఐడి కాంట్ కనెక్ట్ నెట్వర్క్, అంటే దీనికి ఆల్రెడీ నెట్వర్క్ కనెక్షన్ ఇవ్వలేదు. కొంతమంది తెలియక అక్కడ ఖచ్చితంగా వైఫై కనెక్షన్ కానీ ఏదైనా ఇవ్వాలి, అందుకే నేను వేరే మొబైల్ తీసుకుంటున్నాను. ఎప్పుడైనా ఇలా మొబైల్ కంప్లీట్ అన్నప్పుడు చేసినప్పుడు పక్కన మాత్రం ఒక మొబైల్ ఉంచుకోండి. ఉంచుకుని ఫస్ట్ ఏంటంటే మనం ఫస్ట్ చేస్తే వైఫై కనెక్ట్ చేయాలి. సో వైఫై ఏం లేదు కాబట్టి నేను ఆ పక్కన మొబైల్ తీసుకుని దానిలో మొబైల్ డేటా ఆన్ చేసి హాట్స్పాట్ ద్వారా కనెక్ట్ చేస్తాను. దీనికి చూద్దాం ప్లీజ్. ఆల్రెడీ కనెక్ట్ చేసాను, చూడండి కనబడుతుంది కదా మీకు పైన, అది హాట్స్పాట్ ద్వారా కనెక్ట్ చేశాను. ఇప్పుడు డివైస్ యాక్టివేట్ డివైస్ కొట్టి మీకు చూపిస్తాం. ఆల్రెడీ కనెక్ట్ అయింది కదా, హాట్స్పాట్ ద్వారా కనెక్ట్ చేశాను, వైఫై సింబల్ వచ్చింది, అంటే మనకు నెట్ ఉన్నట్టు. ఇప్పుడు అయితే బ్యాక్ వెళ్ళిపోయి యాక్టివేట్ డివైస్లోకి వెళ్ళి దాంట్లోకి వెళ్ళాలి మనం. మీకు మళ్ళీ చూపిస్తున్నా, అది ఎప్పుడైతే కొట్టామో కింద చూడండి బాగా, ఫర్గట్ పాస్వర్డ్ ఉంది కదా, అక్కడ గో టు IDMI.com ఉంది కదా, రీసెట్ యువర్ పాస్వర్డ్. సో మనం పాస్వర్డ్ మర్చిపోవడం వల్ల ఈ కంప్లైంట్ వస్తుంది. సో మనం వేరే మొబైల్ తీసుకుని దాంట్లోకి వెళ్ళి ఓపెన్ చేస్తున్నా. అయితే బ్రౌజర్ ఓపెన్ చేయాలి, దీంట్లో ఓపెన్ చేసి దాంట్లో చూడండి ఎలా టైప్ ఇస్తున్నాను, ID.MI.com, అంతే ID.MI.com ఓపెన్ చేసినట్టునే ఇలా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన వెంటనే రీసెట్ పాస్వర్డ్ ఉంది కదా ఎంఐ అకౌంట్, అతను క్లిక్ చేయాలి. క్లిక్ చేసి అక్కడ ఈమెయిల్ అయినా ఇవ్వచ్చు లేదా ఫోన్ నెంబర్ అయినా ఇవ్వచ్చు. ఇప్పుడు మనకి ఇందాక మనం ఏదైతే బ్లాక్ అయిందో దానికి ఒక సిమ్ నెంబర్ ఉంటుంది కదా, ఆ నెంబర్ క్లిక్ చేసి దాని మీద టైప్ చేయాలి. ఇంకొక మీకు కనబడుతుంది కదా, కొట్టిన వెంటనే మనకి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఇప్పుడు సబ్మిట్ చేస్తున్నాను, సబ్మిట్ చేసిన ఓటీపీ వచ్చిన ఓటీపీని, అంటే అకౌంట్ వెరిఫికేషన్ అయిపోయింది. ఇప్పుడు రీసెట్ పాస్వర్డ్ చేసుకోమంటుంది, అంటే పాత పాస్వర్డ్ పోయి ఇప్పుడు కొత్తగా పాస్వర్డ్ క్రియేట్ చేసుకోమంటుంది. ఇప్పుడు మనం కొత్తగా పాస్వర్డ్ క్రియేట్ చేసుకుందాం. కొత్తగా పాస్వర్డ్ క్రియేట్ చేసి అండ్ సేమ్ పైన ఎలా క్రియేట్ చేసుకుని పాస్వర్డ్స్ కింద కూడా సేమ్ ఇవ్వాలి, ఎందుకంటే రెండు అది వెరిఫై కోసం, కన్ఫర్మ్ పాస్వర్డ్ కోసం. అది దానికి కూడా పాస్వర్డ్ ఇస్తున్నాం. ఇచ్చిన తర్వాత సబ్మిట్ కొట్టాలి. సో సక్సెస్ఫుల్ అయిపోయింది పాస్వర్డ్, పాస్వర్డ్ సక్సెస్ఫుల్ చేంజ్ అయింది. అయితే ఇప్పుడు మనం రేపు కంప్లైంట్ ఉన్న మొబైల్లో తీసుకుందాం. ఇప్పుడు ఏదైతే ప్రాబ్లం ఉందో అన్లాక్ డివైస్ అది తీసుకుందాం. తీసుకున్నాం కదా, ఇప్పుడు ఆ పాస్వర్డ్ దీంట్లో ఎంటర్ చేద్దాం. పాస్వర్డ్ ఎంటర్ చేస్తున్నాము, యాక్టివ్ కొడుతున్నా. సో కొంచెం టైం తీసుకుంటుంది. ఓకే, ఇప్పుడు నాది అన్లాక్ అయిపోయింది. ఇప్పుడు అంటే మన ప్రాబ్లం క్లియర్ అయిపోయినట్టు. ఇప్పుడు ఎప్పుడైనా మనం మొబైల్ తీసుకున్నప్పుడు ఎలా యాక్టివేట్ చేస్తామో అలా ఇప్పుడు మళ్ళీ మనం సేమ్ ప్రాసెస్, ఫస్ట్ నుంచి లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోవాలి, ఇంగ్లీష్ అండ్ చాయిస్ రీజన్ ఇండియా, అది మీకు తెలిసిందే. మీకు అర్థమవుతుందని నేను స్లో మోషన్లో పెట్టాను. కనెక్ట్ నెట్వర్క్ కనెక్ట్ చేయాలి ఖచ్చితంగా, ఎందుకంటే నెక్స్ట్ ప్రాసెస్కి కనెక్టింగ్ ఖచ్చితంగా ఉండాలి. టర్మ్స్ అండ్ కండిషన్ పైకి స్క్రోల్ చేసిన తర్వాత కింద ఆల్ సెలెక్ట్ చేసి టిక్ చేసి మనం నెక్స్ట్ కొట్టాలి.
ఇలాంటి వీడియోస్ మీరు ఇంక మరిన్ని కొన్ని చూడాలనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.